ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న దశలో పాయింట్ల టేబుల్లో ప్రతి విజయం ఆయా టీమ్స్ స్థానాలను తారుమారు చేస్తోంది. తాజాగా లక్నో సూపర్ జైంట్స్ పై విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 98 పరుగులతో గెలిచి కేకేఆర్ తమ నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపరుచుకుంది. 4 వారాలుగా టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 2 స్థానానికి పడిపోయింది. ఈ సీజన్ లో కేకేఆర్ నెట్ రన్ రేట్ మాత్రం మొదటి నుంచి 1కి పైగా ఉండడం విశేషం. అందుకే పాయింట్లు రాజస్థాన్ తో సమంగా ఉన్న మంచి రన్ రేట్ తో అగ్రస్థానం దక్కించుకుంది. మరో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి టాప్ 4 లోకి దూసుకొచ్చింది. ఈ విజయంతో సిఎస్కే 11 మ్యాచ్లలో 6 విజయాలు, 12 పాయింట్లు, 0.700 నెట్ రన్ రేట్ తో 3 స్థానానికి వచ్చింది. సన్ రైజర్స్ 4 స్థానంలోనే కొనసాగింది. ఆ టీం 10 మ్యాచ్లలో 6 విజయాలు, 12 పాయింట్లతో ఉంది. సిఎస్కేతో మ్యాచ్ లో ఓడిన లక్నో సూపర్ జైంట్స్ 5 స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం 2 టీమ్స్ తప్ప మిగిలిన 8 జట్లు లీగ్ స్టేజ్ లో 11 మ్యాచ్లు ఆడేశాయి. మరో 2 వారాల్లో లీగ్ స్టేజ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేస్ రసవత్రంగా మారింది. ఈ 4 టీమ్స్ తర్వాతి రౌండ్ కు వెళ్తాయన్నది చెప్పడం కష్టంగా మారింది. ముంబై, గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ లాంటి టీమ్స్ సాధించే సంచలన విజయాలు ఈసారి ప్లే ఆఫ్స్ జట్లు ఏవో తేల్చనున్నాయి.